హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు టీజే కపుల్. మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు షర్ట్స్ ఐరనింగ్ ఎలా చేశారు అనేది వీడియో తీసి పెట్టమన్నారు. అడిగి కూడా చాలా రోజులు అవుతుంది, కాకపోతే నాకే ఇప్పటి వరకు కుదరలేదన్నమాట. సో ఇవాళైతే ఆ వీడియో చూపించబోతున్నాను, నేను పర్సనల్ గా ఐరనింగ్ ఎలా చేస్తాను అనేది. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్ చాలా ఇంపార్టెంట్. నాకు తెలియక నేను లైట్ వెయిట్ తీసుకున్నా. ఇది ఐరన్ చేసేటప్పుడు చాలా ప్రెషర్ ఇచ్చి బరువు బలవంతా ఉపయోగించి చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఐరన్ బాక్స్ కొనుక్కునేటప్పుడే లైట్ వెయిట్ కాకుండా హెవీ వెయిట్ తీసుకోండి. హెవీ వెయిట్ తీసుకోవడం వల్ల బలం ఎక్కువ పెట్టకుండా నార్మల్ గా పెట్టి రుద్దేస్తే సరిపోతుంది. నాకు తెలియక ఇలా లైట్ వెయిట్ తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసి చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే ఐరన్ బాక్స్ కొనేటప్పుడు కూడా కొంచెం బ్రాండెడ్ తీసుకోండి, అప్పుడే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది, బట్టలు కూడా పాడవకుండా ఉంటది. నేనైతే ఫిలిప్స్ కంపెనీ తీసుకున్నాను. అలాగే బట్టలు ఐరన్ చేసేటప్పుడు టెంపరేచర్ అనేది క్లాత్ ని బట్టి, మీరు చేసే స్పీడ్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపించడం కోసం నేను ఫాస్ట్ మోడ్ లో పెట్టాను, మీకు అర్థం కాకపోతే స్లో మోషన్ లో పెట్టుకొని చూడండి వీడియోని, అప్పుడు అర్థమవుతుంది. నాకు ఐరన్ చేయడం ఎలా వచ్చింది అని అంటే, పెళ్లికి ముందైతే నిజంగా అసలు అలవాటే లేదు. ఈవెన్ నా డ్రెస్సులు కూడా నేను అసలు ఎప్పుడు ఐరన్ చేసుకున్నది లేదు. అంత అవసరం అనిపించదు అనమాట, కానీ జెంట్స్ అలా కాదు కదా, అప్పుడప్పుడు వేసుకోవడానికి ఊర్లో వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి బాగుంటది అనిపిస్తుంది. నాకైతే పెళ్లికి ముందు అలవాటు లేదు, కాకపోతే మా పెద్దమ్మ మా అన్నయ్య షర్ట్స్ అన్ని కూడా గంజి పెట్టి ఐరన్ చేసేది అప్పుడప్పుడు. సో అలా చూసి చూసి నాకు అలా నేర్చుకున్నట్టున్నాను. ఇంకా పెళ్ళయ్యాక ఒకటి రెండు సార్లు చేసే కొద్దీ అలా అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో అయితే మాత్రం నాకు కూడా ముడతలు పోయేవి కాదు. నేను కూడా ఐరన్ చేయడంలో అంత ప్రో ఏం కాదు, జస్ట్ బేసిక్ గా చేస్తాను. అంటే మన ఇంట్లో వరకు మనకి సరిపోయే విధంగా చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే కాలర్ ని రెండు వైపులా కూడా నీట్ గా ఐరన్ చేసేస్తాను. ఐరన్ చేసేటప్పుడు ముడతలు అవన్నీ ఏం లేకుండా సెట్ చేసుకుని రుద్దేస్తానన్నమాట. నెక్స్ట్ రెండు హ్యాండ్స్ ని కూడా రెండు వైపులా నీట్ ఫస్ట్ సెట్ చేసుకుని, ఆ సెట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఐరన్ చేస్తాను. నాది లైట్ వెయిట్ ఐరన్ బాక్స్ కాబట్టి నేను కొంచెం ప్రెషర్ ఎక్కువగానే ఇవ్వాలి, టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను. అదే హెవీ వెయిట్ అయితే టెంపరేచర్ కూడా కొంచెం తగ్గించి పెట్టుకుని నార్మల్ గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టూ హ్యాండ్స్ అయిపోయాక షర్ట్ కి ఫ్రంట్ పార్ట్ ఉంటది కదా, బటన్స్ పెట్టేస్తాను. వన్ బై వన్ బటన్, మొత్తం బటన్స్ ఏం పెట్టక్కర్లేదు, ఒకటి వదిలేసి ఇంకో బటన్ అలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మొత్తం రెండు వైపులా కాలర్ నుంచి పైనుంచి కిందకి ఐరన్ చేస్తా, అంటే అప్వర్డ్స్ నుంచి డౌన్వర్డ్స్ చేస్తానన్నమాట. అలా అలవాటైంది. మరి బయట ఐరన్ చేసే వాళ్ళు ఎలా చేస్తారనేది నాకు ఐడియా లేదు, కానీ నాకు ఇలా పైనుంచి కిందకి ఐరన్ చేయడం కంఫర్టబుల్ గా ఉంటది. ఫస్ట్ పైనుంచి కింద వరకు షర్ట్ని నీట్ గా సెట్ చేసుకొని తర్వాత కాలర్ దగ్గర నుంచి ముడతలు అవన్నీ లేకుండా ఐరన్ చేసుకుంటాను. నేను చేసేది అయితే కాటన్ షర్ట్ కాదు, ఇది సంథింగ్ ఏదో మెటీరియల్, అందుకే అంత త్వరగా ముడతలు పోవట్లేదన్నమాట. అందులోను గంజి పెడితే గనక స్టిఫ్ గా చాలా బాగా వస్తుంది ఐరనింగ్ అనేది. ప్రెసెంట్ అయితే నేను గంజి పెట్టిన షర్ట్స్ కి ఐరన్ చెయ్యట్లేదు. ఐరనింగ్ అనేది గంజి పెట్టిన షర్ట్స్ కి ప్యాంట్స్ కి అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా సేమ్ ఇదే విధంగా షర్ట్స్ కి రెండు వైపులా అటు కుడివైపు ఎడం వైపు రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఐరనింగ్ చేసుకొని నీట్గా సెట్ అయ్యాక అప్పుడు వెనక్కి తిప్పేస్తాను. వెనక్కి తిప్పాక కూడా పైనుంచి కింద వరకు మొత్తం ఒకసారి ఐరన్ చేసి, నార్మల్గా షర్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఆ విధంగా ఫోల్డింగ్ స్టార్ట్ చేస్తా. కంపల్సరీగా ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా ఐరన్ బాక్స్తో ఐరన్ చేస్తూనే ఫోల్డ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నిజానికి ఈ ప్రాసెస్ మొత్తం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, అది ఎందుకో నాకు తెలీదు. బట్ మ్యాక్సిమం ట్రై చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక స్లో మోషన్లో పెట్టుకొని ఆ వీడియోని చూడండి, అప్పుడైతే అర్థమవుతుంది. ఇంకా ఇవి కాకుండా కూడా ఆ శారీస్ ఐరన్ చేయడము, ప్రీ ప్లీటింగ్ చేయడం కూడా ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. శారీ ప్రీ ప్లీటింగ్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను, అంటే కొన్ని శారీస్కి చేస్తాను, సరిగ్గా సెట్ అవ్వ అనుకునే వాటికి మాత్రం ప్రీ ప్లీటింగ్ చేసుకొని కట్టుకుంటాను. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా అంతే, మొత్తం ఐరన్ చేయడం అయిపోయాక ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది మీరే చూసి కమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అలాగే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నిన్ననే మన ఫ్యామిలీ 20K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు. యాక్చువల్ గా 10K 15K చాలా త్వరగా వచ్చారు, కానీ 15K నుంచి 20K రావడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. అంటే ఈ మధ్య నేను కూడా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయకపోవడం వల్ల ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఫ్యామిలీకి 20K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 3 మెంబర్స్ కి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ పంపిస్తాను, గివ్ అవే ఇస్తాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. సో ఇప్పుడు ఆ గివ్ అవే ఇచ్చే టైం కూడా వచ్చేసింది, కాకపోతే కొన్ని కండిషన్స్ అప్లైడ్. ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నా ఛానల్ ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏ విధంగా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లేదా మీరే డైరెక్ట్ గా షార్ట్స్ ఫీడ్ నుండి అలా చూసి నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారా, నా కంటెంట్ లో మీకు బాగా నచ్చిన కంటెంట్ ఏది, ఎలాంటి వీడియోస్ అయితే మీరు బాగా ఇష్టపడుతున్నారు అనేది ఒక కమెంట్ చేయండి. అలా
వచ్చిన కామెంట్స్లో నుండి నాకు బాగా నచ్చిన కొన్ని కామెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళల్లో ఒక 3 మెంబర్స్ కి నేను గివ్ అవే పంపిస్తాను. చూద్దాం ఎవరు సెలెక్ట్ అవుతారో. ఈ వీడియోని ఇంత చివరి వరకు చూసి కమెంట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్. సో అలాంటి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కి గివ్ అవే ఇవ్వాలనేది నా కోరిక. అంతే.